నమస్కార్, జై హింద్, జై భారత్. బిటిఎస్ న్యూస్ తెలుగు కి సుస్వాగతం. సాయంత్రం 6 గంటలకి నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఒక మానవ మృగం మన చిన్నారి చైత్ర ఒక చిన్నారి అని పసి హృదయాన్ని చిదిమేశాడు. ఆ మానవ మృగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మన పోలీసులు కానీ చట్టం కానీ వదిలేది లేదు. వాళ్ళని చట్ట ప్రకారంగా వితిన్ 1 మంత్లోగా స్పెషల్ కోర్టు ద్వారా ఆ నిందితుణ్ణి శిక్షించడం జరుగుతుంది. మన చట్టం పరిధిలో వారికి ఏ శిక్ష విధిస్తుందో ఆ శిక్ష ప్రకారంగా వారిని శిక్షించడం జరుగుతుంది. ఇకపోతే ఎవరైతే ఆ చిన్నారిని కోల్పోయిన తల్లిదండ్రుల కుటుంబం ఉందో వారికి గవర్నమెంట్ తరఫున వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ప్రభుత్వం తరపున వచ్చే కంపెన్సేషన్ అన్నీ కూడా వారికి ఇచ్చే ఏర్పాట్లు ప్రభుత్వం ద్వారా చేయిస్తాము. అంతేకాకుండా డబుల్ బెడ్రూమ్ కూడా వారికి అందుబాటులో ఎక్కడైతే వాళ్ళకి అనుకూలంగా ఉందో వారు కోరుకున్న చోట వారికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చే ఏర్పాట్లు చేయిస్తాము. ఇకపోతే కంపెన్సేషన్ విషయానికి వచ్చి ఇప్పుడు ఇమీడియట్ సహాయం కోసం అంటే తక్షణ సహాయం వారి దహన సంస్కారాలకి ప్రభుత్వం 50,000 కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇంకా ఎక్కువ కంపెన్సేషన్ అడుగుతున్నారు. దాన్ని మనం ఇంతకుముందు ప్రెసిడెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా వాళ్ళ పరిధుల మేరకు మన కలెక్టర్కు ఉన్న పరిధుల మేరకు మరియు గవర్నమెంట్కు ఉన్న పరిధుల మేరకు వారికి ఆ కంపెన్సేషన్ కూడా ఇచ్చే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వారికి అన్ని రకాలుగా ప్రభుత్వం అండదండలు కల్పిస్తుంది. వారికి అవసరమైతే మన వాళ్ళ దీంట్లో అవుట్సోర్సింగ్ ద్వారా వాళ్ళు ఎవరైనా చదువుకున్నట్టయితే వాళ్ళకు కూడా ఏదైనా ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంటే నేను పరిశీలిస్తాను. ఇంకా పిల్లలకు ఉచిత విద్య అందించాలి సార్. తప్పకుండా వారి పిల్లలు ఆ ఇంట్లో పిల్లలు ఉంటే వారికి మోడల్ స్కూల్లో కానీ గురుకుల పాఠశాలలో వాళ్ళకి ఏర్పాటు చేయిస్తాను అడ్మిషన్స్కి. ఇది నేను ప్రభుత్వం తరఫున హామీ ఇస్తున్నాను. యాజ్ కలెక్టర్ ఆందోళన విరమించుకోవాలి. వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా నేను ఆందోళన విరమించమని కోరుతున్నాను. అంతేకాకుండా ఏదైతే సింగరేణి కాలనీలో విచ్చలవిడిగా గుడుంబా కానీ లిక్కర్ కానీ మిగతా మత్తు పదార్థాలన్నీ అక్కడ జరుగుతున్నాయో వాటన్నిటి కూడా 1 మంత్లోగా వాటన్నిటిని కూడా అక్కడ నుంచి దూరం చేసి పోలీస్ ద్వారా మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా బెల్ట్ షాపులు అందరినీ ముయించి అక్కడ ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని అక్కడ స్వచ్ఛమైన అందరూ శాంతియుతంగా జీవించే సదుపాయాన్ని కల్పిస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తాను. ఈ సంఘటన పట్ల విచారణ మొదలుపెట్టినాము. ఈ ఎవరైతే నిందితుడున్నాడో అతి త్వరలో మా వాళ్ళు వెంటనే ఉన్నారు. అతి త్వరలో ఇంకొక 2 గంటలు బహుశా మేము పట్టుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా కోర్టు ముందు తీసుకెళ్ళి చట్ట ప్రకారం అతి త్వరలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడేటట్లు చేస్తాము. తర్వాత ప్రభుత్వం పరంగా కలెక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చారు. కలెక్టర్ గారి తరఫు నుంచి ప్రభుత్వ పరంగా బాధితులకు ఎటువంటి సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టాలో కలెక్టర్ గారు ఆల్రెడీ మీకు చెప్పినారు. మా వైపు నుంచి కఠినంగా ఈ దర్యాప్తును పర్యవేక్షిస్తూ అతి త్వరగా ఛార్జ్షీట్ వేసి కోర్టులో విచారణ ప్రారంభం విధంగా మేము ప్రయత్నం చేస్తాం. సాధారణంగా ఎప్పుడైనా డెడ్ బాడీని మనము పోస్ట్మార్టం నిమిత్తం షిఫ్ట్ చేస్తున్నప్పుడు కాంపెన్సేషన్ గురించి కానీ న్యాయం చేయాలని చాలా రకరకాల డిమాండ్లతో రెసిస్టెన్స్ వస్తుంది. సో ఈ సింగరేణి కాలనీలో కూడా చాలా ఇరుకైన సందులో ఆ రెసిస్టెన్స్ బాగా వచ్చింది. మాకు దాదాపు 3-4 గంటల వరకు వాళ్ళతో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పిన తర్వాత కూడా ఇంకా వినకపోయేసరికి ఎందుకంటే ఎవిడెన్స్ విదవుతుంది, డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇమీడియట్గా వెళ్ళాలి, ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ చేయాలి, ఎందుకంటే ప్రతి గంట ఇంపార్టెంట్. కాబట్టి మేము ఆ శిశువు మృత శిశువు శరీరాన్ని పార్థివ దేహాన్ని ఇమీడియట్గా మార్చరీకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు టీమ్ ఆఫ్ డాక్టర్స్తో ఫోరెన్సిక్ ఎగ్జామిన్ చేసి పోస్ట్మార్టం కూడా నిర్వహిస్తారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడండి. విషయ ఎన్కౌంటర్ తర్వాత దాదాపు 20 రాజు
ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.